నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శివప్రకాష్ రెడ్డి వెంకటగిరి పట్టణంలోని జెడ్పీ బాలికల పాఠశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాలలో మండలంలోని 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించారని తెలియజేశారు. పాస్ అయిన ప్రతి విద్యార్థి ఉన్నత విద్యలో ప్రవేశించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించి వారిని పాస్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన బుక్స్ అందుబాటులోకి వచ్చాయని, స్కూల్ రీఓపెనింగ్ సమయానికి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నేను డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండి, నా పేరు శివప్రకాష్. నేను ఈరోజు ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే, మనం స్కూళ్ళల్లో మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 10th క్లాస్ రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, కానీ 1075 మెంబర్స్ రాస్తే 302 మంది ఫెయిల్ అయినారు. ఇక్కడ ఉండే అన్ని స్టేషన్స్లో కలుపుకొని మరి ఈ 302 మంది కూడా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ స్పెషల్ క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. మరి స్పెషల్ క్లాసెస్ అయితే ఇక్కడ బాగా మంచి రెస్పాన్స్ ఉంది. మరి మేము తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఇక్కడ ఈ స్కూల్లో 575 మార్క్స్ వచ్చాయి, మంచి ఇట్ ఈజ్ ఏ గుడ్ మార్క్స్. తర్వాత మన టాప్10 ర్యాంక్లో వెంకటగిరి వచ్చేసి 5 ర్యాంక్స్ వచ్చాయి. మాడో స్కూల్లో 2-3 వచ్చినట్లున్నాయి, ఇక్కడ ఒకటి. తర్వాత మన బాయ్స్ హై స్కూల్లో కూడా మంచి ర్యాంక్ 571 వచ్చింది, ఇక 575. మరి నాకు తెలిసి జిల్లా పరిషత్ హై స్కూల్లో 575 రావడం అనేది మరి పేరెంట్స్ గమనించాలి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎంత మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది గమనించాలి. ఎక్కువ మరి పాస్ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే పాస్ అయినారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ ఎంబీఎన్ఎన్ మార్క్స్ జరుగుతున్నాయి. ఆ ఎంబీఎన్ఎన్ మార్క్స్ కూడా స్కూల్స్ రీఓపెనింగ్ లోపల కంప్లీట్ చేసేటట్లు చూడమని. తర్వాత జేవీకే డిస్ట్రిబ్యూషన్ అనేది జగనన్న విద్యా కానుక మనం 12th ఓపెన్ అవుతాయి. ఇక్కడ మన మా ఎంఈఓ గారు స్టాక్ పాయింట్ పెట్టారు మన రెసిడెన్షియల్ స్కూల్లో. ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అయితే వచ్చాయి, తర్వాత నోట్బుక్స్, తర్వాత బెల్ట్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇవి మనం 30th లోపల అంత స్టాక్ పాయింట్లో పెట్టుకొని మరి రీఓపెనింగ్ లోపల పిల్లలకు బ్యాగ్ కిట్తో పాటు బ్యాగ్ కిట్ ఇచ్చేటట్లా ఏర్పాటు చే దాని పరిశీలన కూడా నేను రావడం జరిగింది. మరి నేను కోరేది ఏంటంటే, మరి పిల్లలు కూడా ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకుండా బిలో రీడింగ్ అనేది మేము బుక్స్ లైబ్రరీ బుక్స్ అవి ఇస్తున్నాం. మరి ఆ పిల్లలు ఇంటి దగ్గర చదువుకొని మళ్ళీ పేరెంట్స్ కొద్దిగా గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు లేదు. మరి ఆ విధంగా మళ్ళీ పిల్లలు చదువుకొని రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ మిగతా పిల్లలు కూడా అంటే అదర్ దాన్ 10th క్లాస్ పిల్లలు కూడా చదవడం అనేది మాకు ఇష్టం అనేది ఒక ఐడియా డెవలప్ చేసుకునేటట్టు మరి ఆ మోటివేషన్ కూడా పేరెంట్స్ గమనించాల్సిందిగా, మేము కూడా వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ బుక్స్ మా హెడ్ మాస్టర్స్ కానీ మా టీచర్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్ కానీ తర్వాత ఈ వీటికి కానీ లైబ్రరీ బుక్స్ కానీ బాగా చదివేటట్లు పేరెంట్స్ గమనించాల్సిందిగా తెలియజేస్తాను. గవర్నమెంట్ కలెక్టర్ గారు